Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vimanam, London Velindi Anduke, Mantri Buggana, Clarity. Davos Paratanak Velina Andhra Pradesh CM, Jagan, Madhyalo, London Veladampai, Rajike Dumaro, Regutondi. ఈ నేపథ్యంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. జగన్ లండన్ వెళ్లడంపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నేతలు నాగరికత మరిచిపోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని బుగ్గన అన్నారు. ఈ మేరకు యనమల చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని, వయస్సు మీద పడుతున్న కొద్దీ యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకు దిగజారిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నిబంధనలు తెలియకపోవడం, దానిపై సీఎం జగన్పై దుష్ప్రచారం చేయడం తగదని బుగ్గన అన్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన రహస్యమేమీ కాదని, కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ చేరుకుంటారన్న దాంట్లో దాపరికమే లేదని అన్నారు. 20వ తేదీన గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన తర్వాత విమానం ఇంధనం నింపుకోవడం కోసం టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఆగిందన్నారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఆలస్యమైందని, దీంతో లండన్ చేరుకోవడం మరింత ఆలస్యమైందన్నారు. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో రాత్రి అయిందన్నారు. జ్యూరిక్లో రాత్రి 10 గంటలు దాటితే ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ లేదని, ఈ విషయాన్ని స్విస్లోని భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లగా లండన్ అధికారులకు సమాచారం అందించారన్నారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో అధికారులతో చర్చించి లండన్లోనే జగన్కు బస్సు ఏర్పాటు చేశారన్నారు. తెల్లవారుజామున జ్యూరిక్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నా పైలట్లు ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ రూల్స్ ప్రకారం వారు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ దావోస్ టూర్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జ్యూరిక్లో రాత్రి 10 గంటల తరువాత విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశాలు లేనందున విపరీతమైన విమానాల రద్దీ నేపథ్యంలో విమానం లండన్లో ల్యాండింగ్ అయిందని, జ్యూరిక్లో ల్యాండింగ్ కోసం ఆఖరికి భారత ఎంబసీ ప్రయత్నించినా ల్యాండింగ్కు అనుమతి రానందువల్లే లండన్లో ల్యాండింగ్ కావాల్సి వచ్చిందని అన్నారు.